గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు డివైన్ ఎనర్జీ హీలర్, అంతేకాకుండా లా ఆఫ్ అట్రాక్షన్ స్పెషలిస్ట్ అయిన ప్రత్యుష గారు. చాలామందికి లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మాకు రకరకాల ఆపర్చునిటీసు, అనేక రకాలుగా అనేక మార్గాలుగా డబ్బు రావాలని చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. సో ఈ విషయమే ఎందుకు నా వరకు పెట్టుకోవడం మ్యామ్ని అడుగుదాం కదా అనుకున్నాను నేను. సో అడిగేస్తాను ఇంకా. నమస్కారం మ్యామ్. నమస్తే మ్యామ్. చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్లో అబండెంట్ ఎలాంటిదో ఇన్ఫినైట్ అనేది కూడా ఉంది కదా, అంటే నాకు అంతులేని మార్గాల ద్వారా ఆపర్చునిటీస్, లేకపోతే డబ్బు, లేకపోతే హెల్త్, ఇలా అన్ని రకాల కోరికలు కోరుకుంటున్నారు. ఇది ఎలా సాధ్యం? అసలు నిజంగా ఇది ఇలా మన వాళ్ళు అడిగారు కాబట్టి దీనికి పాసిబిలిటీ ఉందా? యా, పాసిబిలిటీ ఉంది. యాక్చువల్లీ ఒక ఇన్ఫినైట్ సింబుల్ ఉంది. ఈ సింబుల్ని మనం ఒక పద్ధతిలో మన థాట్స్ని అనుకుంటా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకి ఇన్ఫినిటీ అంటే ఏంటి, అబండెంట్ అవును అంటే ఇది ఒక ఒక వేలో ఇది మనకి స్పిరిచువల్ రేజింగ్ చేస్తుంది, స్పిరిచువల్ ఇంప్రూవ్మెంట్ రేజింగ్, మన లైఫ్లో ఒక స్పిరిచువాలిటీని ఇంప్రూవ్మెంట్ చేస్తుంది, మన స్పిరిచువల్ రేజప్ చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఇది పీస్ఫుల్నెస్ ఇస్తుంది. పీస్ఫుల్నెస్, పీస్ఫుల్గా ఏదైతే కోరిక మనం అడుగుతామో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంకల్పం నువ్వు అడిగినప్పుడు ఏమవుతుందంటే దానికి కొన్ని నెగిటివ్ ఉంటాయి, పాజిటివ్ ఉంటాయి. ఒక సంకల్పం, నువ్వు జాబ్కి వెళ్తాను అంటావు, జాబ్ నాకు ఈ కంపెనీలో, పెద్ద కంపెనీలో జాబ్ రావాలి అంటావు. అందులో నువ్వు జాయిన్ అయిన తర్వాత నువ్వు స్ట్రగుల్ అవ్వాలి, స్ట్రగుల్ కూడా ఉంటుంది, ఆనందం కూడా ఉంటుంది, రెండు ఉంటాయి ఒక జాబ్లో. ఏ సంకల్పం నువ్వు అడుగు, అందులో స్ట్రగుల్, కొంచెం స్ట్రగుల్ కూడా ఉంటుంది, పెయిన్ కూడా ఉంటుంది, హ్యాపీనెస్ కూడా ఉంటుంది, బోత్ ఉంటుంది. కానీ నీకు ఇది కావాలని నువ్వు డిసైడ్ అయ్యావు, ఈ సంకల్పం నెరవేరాలని నువ్వు డిసైడ్ అయ్యావు కాబట్టి నువ్వు ఆ పెయిన్ని తీసేసుకుంటావు, లైట్ తీసేసుకుంటావు, అండ్ దీన్ని లవ్ చేయడం మొదలు పెడతావు కాబట్టి అందులో సక్సెస్ అవుతావు. కానీ నీ నువ్వు ఫస్ట్ నాకు జాబ్ కావాలి అని అడిగి అక్కడికి వెళ్ళాక ఆ పెయిన్ని నువ్వు ఎక్స్పీరియన్స్ బేర్ చేయలేకపోయావు అనుకో, జాబ్ కావాలి అని అన్నావు, ఆ జాబ్లోకి జాబ్ వచ్చేసింది, భగవంతుడు నీకు జాబ్ ఇచ్చేసాడు, ఇప్పుడు విశ్వం నీకు జాబ్ ఇచ్చేసిన తర్వాత నువ్వు ఆ జాబ్లోకి వెళ్ళి లేదు నేను చేయలేకపోతున్నాను కావట్లేదు అని, అంటే దేవుడు ఇచ్చేసాడు కానీ నువ్వు దాన్ని యాక్సెప్ట్ తీసుకోలేకపోతున్నావు. సో ఇలా అన్నీ ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే నీ ఒక సంకల్పం అడిగిన తర్వాత ఆ సంకల్పంలో నీ లైఫ్లో ఒక పీస్ఫుల్నెస్ రావడం అనేది ఈ ప్రాసెస్లో అవుతుంది. అంటే నీకు ఫస్ట్ ఇన్ఫినైట్ పాసిబిలిటీస్ కనిపిస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి సంకల్పం ఉంటుంది, నాకు 5 lakh rupees రావాలి, లేకపోతే 1 lakh rupees రావాలి మంత్లీ అని కోరిక ఉంటుంది. 1 lakh ఉంటే నాకు హ్యాపీగా ఉంటాను. ఎలా వస్తుందని దారి లేదు, అన్నిటికీ డోర్స్ క్లోజ్ అయిపోయి ఉంటాయి లోపల. సో ఇలా లోపల అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత నువ్వు ఎలా వస్తుంది అని టెన్షన్ ఉంటుంది. కానీ నువ్వు ఎప్పుడైతే సంకల్పం చేసి ఇన్ఫినైట్ సింబల్ చేస్తూ ఉంటావో, ఇన్ఫినైట్ సింబల్, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సంకల్పం చేసుకుంటున్నావు, నీ సంకల్పం ఏంటి, నువ్వు చేస్తున్నావు కానీ నీకు ఏ దారి లేదు, ఎక్కడ దారి కనిపించట్లేదు, అంత క్లోజ్డ్ ఉంది, ఎలా వెళ్తానో తెలీదు, కానీ నాకు ఇష్టం, నేను ఈ సంకల్పం నెరవేర్తే నేను ఆనందంగా ఉంటా, కానీ దారి కనిపించట్లేదు, ఎలా తెలీదు. సో ఇలాంటి టైంలో ఏంటంటే ఈ సింబల్ వాడచ్చు. ఈ సింబల్ ఏంటంటే ఇన్ఫినైట్ సింబల్. ఓకే, 1 minute. ఈ సింబల్ వచ్చేసి ఇన్ఫినైట్ సింబల్ అన్నమాట. ఇన్ఫినైట్ సింబల్, ఈ సింబల్ ఏంటంటే మనకి ఇట్లా అనుకుంటా ఇట్లా సంకల్పాన్ని అనుకుంటా నువ్వు ఇలాగ సింబల్ వేస్తూ ఉండాలి. ఒక పేపర్లో, ఒక వైట్ పేపర్లో, వైట్ పేపర్ తీసుకొని ఇలా సింబల్ వేస్తూ ఉండండి, సింబల్ వేస్తూ ఉండండి ఇట్లా ఒక 11 times మీరు వేస్తూ ఉండండి. ఎన్ని టైమ్స్ అంటే అన్ని టైమ్స్ మీరు వేస్తూ ఉండండి ఇన్ఫినైట్ సింబల్. ఇప్పుడు నువ్వు వేస్తూ ఉండి నీకు 5 lakh rupees కమ్స్ టు మీ క్విక్లీ అండ్ ఈజీలీ, లేకపోతే జాబ్, వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీలో నాకు జాబ్ వచ్చింది, ఎలా జాబ్ వస్తుంది తెలీదు, కాన్ఫిడెన్స్ ఇవన్నీ కూడా నీకు తెలీదు, సో బట్ జస్ట్ నాకు జాబ్ రావాలి, నేను ఆనందంగా ఉండాలి, ఆ జాబ్లో సక్సెస్ఫుల్గా ఉండాలి అని నువ్వు అంటూ నువ్వు ఇన్ఫినైట్ వేస్తూ ఉండు. ఇలా ఇన్ఫినైట్ వేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే నీకు ఇన్ఫినైట్ పాసిబిలిటీస్ కనిపిస్తాయి, నీకు దారి కనిపిస్తుంది. నెక్స్ట్ డేనే నీకు చూస్తూ ఉంటాం, బికాస్ ఒక ఫోకస్ చేస్తూ ఇన్ఫినైట్ సింబల్ని చేస్తా ఉంటున్నప్పుడు నీకు నీ సంకల్పం నెరవేరుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏ దారి కనిపించకపోతే నీకు ఇన్ఫినైట్ పాసిబిలిటీస్ చూపిస్తుంది అన్నమాట నీలోని ఇన్నర్ బీయింగ్. ఇదిగో ఇది
ఇక్కడ ఇక్కడ నువ్వు ఇక్కడ సక్సెస్ అవుతావు ఇక్కడ సక్సెస్ అవుతావు అనే దారులు కనిపిస్తాయి ఫస్ట్. ఆ తర్వాత ఆ దారిలో నువ్వు ఒక పాత్ తీసుకుంటావు, ఆ పాత్ తీసుకుని నువ్వు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తూ ఉంటావు. అండ్ అక్కడ నీకు పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ఇస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ కావాలి అని అనుకున్నారనుకోండి, ఆ జాబ్లో నీకు పీస్ఫుల్నెస్ని నీకు నువ్వు నీవు అడిగే సంకల్పంలో అన్హ్యాపీనెస్ పీస్ఫుల్నెస్ ఉండాలి మెయిన్. ఎందుకంటే పీస్ఫుల్నెస్ లేకుండా ఏ పని ఏ సంకల్పం నెరవేరినా అది నీకు హ్యాపీనెస్ ఇవ్వదు. నువ్వు ఒక జాబ్ అడుగుతావు, నాకు ఒక కంపెనీలో జాబ్ రావాలి, నేను ఎంతో సక్సెస్ఫుల్గా ఉండాలి అనుకుంటావు. కానీ నువ్వు అక్కడికి వెళ్తావు కానీ నీకు పీస్ఫుల్నెస్ ఉండదు. నువ్వు సక్సెస్ అవుతున్నావు కానీ నీకు పీస్ లేదు, మైండ్కి పీస్ లేదు, ఆనందం లేదు. కానీ నువ్వు జాబ్ చేస్తున్నావు, ఫుల్ బిజీ, సపోర్ట్స్ అన్నీ జరుగుతున్నాయి, కానీ పీస్ఫుల్నెస్ ఇంపార్టెంట్. లైఫ్లో పీస్ఫుల్ ఒక్క 1-2 అవర్స్ డేలో నీ ఒక 2-3 అవర్స్ అయినా నీకు ఒక పీస్ఫుల్నెస్ ఉంటేనే నువ్వు హ్యాపీగా ఉంటావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ సోల్, నీ ఇన్నర్ బీయింగ్ హ్యాపీగా ఉంటుంది. సో ఈ ఇన్ఫైనైట్ సింబల్ నువ్వు వేస్తున్నప్పుడు నీకేంటంటే నీకు ఏ సంకల్పమైనా నువ్వు ఏ సంకల్పం అనుకున్నావు దాంట్లో నీకు ఒక ఎండ్లో నీకు ఒక పీస్ఫుల్నెస్ హార్మోనీ ఇస్తుంది అనమాట. అంటే హార్మోనైజ్డ్గా ఉంటుంది, నీకు ఎంతో హాయిగా ఎంతో ఈజీగా అయిపోతూ ఉంటాయి అన్నమాట నీ పనులన్నీ. అంత ఈజీ వేలో మెథడ్లో మేనిఫెస్ట్ చేసే ప్రాసెసే ఈ సింబల్ ప్రాసెస్. ఈ సింబల్ని కంటిన్యూస్గా ఇన్ఫినైట్ సింబల్ని ఇట్లా వేస్తూ మీరు సంకల్పం అనుకుంటా ఉండండి. మీకు ఫస్ట్ ఆపర్చునిటీస్ కనిపిస్తాయి, ఫస్ట్ స్టెప్ ఇస్ ఆపర్చునిటీస్ కనిపిస్తాయి. తర్వాత సెకండ్ స్టెప్ ఇస్ ఆపర్చునిటీస్ నుంచి అందులో మీకు ఒక పీస్ఫుల్నెస్ ఒక ఆనందం వస్తుంది. అంటే మీరు తెలియకుండా యూ విల్ బి వెరీ హ్యాపీ. ఓకే, సో దిస్ ఇస్ ద వే టు మేనిఫెస్ట్ సంథింగ్. అంటే ఒక మల్టిపుల్ ఆపర్చునిటీస్ కనిపెట్టాలంటే మనకి ఏ దారి, మన ఇన్ఫినైట్ ఆపర్చునిటీస్ కనపడాలంటే మన యొక్క సంకల్పానికి ఇది మెథడ్ సింబల్. ఈ సింబల్ ఇస్ వెరీ పవర్ఫుల్ ప్రాసెస్. వండర్ఫుల్ మ్యామ్, నిజంగా చాలా బాగా. అంటే చాలామందికి నాకు అసలు ఆపర్చునిటీ రావడం లేదని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ టెక్నిక్ ఏదైతే ఉందో అది 100% మీరు వర్క్ చేస్తారని చెప్పడం చాలా ఆనందంగా ఉంది. అలా చాలామందికి ఇలా ఇన్ఫినైట్ ఆపర్చునిటీస్, నాకు జస్ట్ ఏదో ఒక ఆపర్చునిటీ అలా వచ్చి వెళ్ళిపోవడం కాకుండా నాకు కొన్ని ఆపర్చునిటీస్ వస్తే నేను దాన్ని యూజ్ చేసుకుంటాను, దాన్ని యూజ్ చేసుకుని నేను ఇంకా గ్రో అవుతాను అనుకునే వారందరికీ కూడా ఈ టెక్నిక్ బాగా యూజ్ అవుతుంది. దీని గురించి ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు మ్యామ్ని కాల్ చేసి అడగచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.